ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందించిన కేటీఆర్ ఉద్యోగాల లెక్కలపై బహిరంగ లేఖ విడుదల చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో 132,899 ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తూనే గత 6 ఏళ్లలో టీఎస్ఐ పాస్ విధానం ద్వారా ప్రైవేటు రంగంలో 14 లక్షల వరకు ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియగా పేర్కొన్న మంత్రి, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మరో 50,000 పోస్టులు భర్తీ చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉద్యోగాల విషయంలో సీనియర్ నేత జానారెడ్డి కూడా అసత్యాలు మాట్లాడడం బాధాకరమన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్తామన్న జానారెడ్డి, తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా చెప్పాలన్నారు.